ఆలా చెప్తాను కానీ మనం ఎందుకు చేయకూడదండి పడుదల ఉండాలి మనసుకి. Meet Appalanaidu, an enterprising farmer and friend of Aid India in Uplagraharam village, population 1200, with about 250 farmers and 100 acres of farmland in the village and another 100 nearby. Farmers here grow paddy, urad, mung, groundnut, mangoes, jute, trees and vegetable crops. Many farmers have a compost pit full of straw, leaves and cow dung. Appalanaidu is putting the worms to work to take composting to another level. Here, he explains how he started with 500 grams of worms in 2002 and is now supplying worms to 15,000 vermicompost units through a Srikakulam district level program. ఒక ఒక 100 యూనిట్లకే ఇచ్చినాము ఇంకా మిగతా ఇవ్వాలి ఇవాళ పేపర్లో వచ్చింది. Wait, you may be wondering, why would the government sanction 15,000 hatcheries? To raise worms? Turns out vermicast, or the dung of the worm, makes good fertilizer. Raising worms for the purpose of using what they cast away is called vermiculture. Here's how Appalanaidu got started. అప్పుడేమో అయిన తర్వాత వాల్పాములు ఏడు నుంచేమో మేము టెంబక్టు సంస్థ అనంతపురం జిల్లా వెళ్ళాము. అనంతపురం జిల్లాలోని అక్కడ ఉన్న సంస్థలు వాల్పాముల పెంపకం పెట్టి తయారు చేస్తున్నారు. అందులో మాకు కొంచెం ఒక అరకేజీ పాములలో ఉంటాయి, మాకు ఇచ్చినారు. ఇచ్చిన పాములని చచ్చిపోతాయని చెప్పి తీసుకొచ్చి దానికి మట్టి ధర్మవరంలోను రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి మట్టి తీసి ఆ మట్టినేమో అందులో వేసి మీరు తిన్నటువంటి అరటిపాలు తొక్కలు వేసి ఆ తర్వాత దానికేమో ఒక వాటర్ ప్యాకెట్ నీళ్ళు కొట్టి నీళ్ళు కొనుక్కొని తెచ్చిన వాటర్ ప్యాకెట్ చేసుకొని ఆ ట్రైన్లో తీసుకొచ్చినారు. మన సంవత్సరంలో ఒక 500 రూపాయలు అప్పించినారు మొట్టమొదట. ఆ 500 రూపాయలు అప్పించిన తర్వాత తొట్టి కట్టిన తర్వాత అక్కడి నుంచే మళ్ళీ మేము దాన్ని చూసి మాకు ఉన్న వెనకాలను చూసి ఇంకా మేము ఎక్కువ చేసాము. ఎక్కువ చేసి అక్కడి నుంచి 2006లో గవర్నమెంటే ముందుకు వచ్చింది. గవర్నమెంట్ హ్యాచరీ శాంక్షన్ చేసింది. జిల్లాలో మూడు ఇస్తే మూడిట్లో మాకు ఒకటి ఇచ్చినారు. వానపాముల సీడ్ తయారు చేయడం అనే విషయంకి వచ్చేసరికి బాగానే ఇంట్రెస్ట్ ఉంటేనే దీని మీద ఉన్న శత్రువులు కూడా ఎలా ఉన్నాయంటే సేములు, సరిసేములు, ఎర్రజేములు, పాములు, తొండలు ఇవన్నీ వాటి వల్లేమో ఇవన్నిటికీ కొంచెం ఇవ్వుతాయి. ఏంటంటే వాటి కాపాడుకోవాలి. కాపాడుకొని నీరు మాత్రం పదును చూసుకొని నీరు వేస్తే కొన్ని వేల మనం వానపాములు తయారు చేసుకోగలిగినాం. దానిలోని గుడ్లు, ఈ వానపాములు ఎరువులోనే గుడ్లు ఉంటాయి, పిల్లలు ఉంటాయి. ఆ గుడ్లు పిల్లలు ఒకరికి ఇచ్చినా కాదు తగ్గిపోతాయి అన్నమాట. ఎవరికి ఎన్నిసార్లు ఇచ్చినా సరే అవి డెవలప్ అవుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ అనేమో ఇవాళ జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి ఇది మన యాచరీని చూసి ఈ ఇలా జిల్లాలో ఫస్ట్ నెంబర్ వన్గా నిలబడ్డావు నువ్వు, మీలాంటి ఏ ప్రోత్సాహకరం చేసినా బాగుంటుంది, మీరేమో మాకు ఇది ఎలా చేస్తే ఇంకా ప్రజల్లోని ఇదంతా విజృంభించినట్టు చేస్తే జిల్లా ప్రజలందరూ కూడా ఇది బాగుంటుంది కాబట్టి ఇటు జిల్లాకు ఎన్ఆర్జీఎస్ వర్క్ మీద 15,000 యూనిట్లు ఇచ్చారు. అందరూ మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇందులో నుంచి మాకేమో జిల్లా మీరేమో జిల్లా అందరికి సప్లై చేయండి 15,000 యూనిట్లకు ఉన్న. మీరు 2002లో ఊహించారా ఈ స్థాయికి వస్తారని? ఈ స్థాయికి వస్తారు 2002లో కాదు, నేను ఏనాడు కూడా ఊహించలేదు. ఇంటి దగ్గర వానపాములు తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర మాత్రం మాకు కాదని అన్నారు. ఎందుకు మీ ధర్మవరం వెళ్ళా కాబట్టి మంచి మంచి పట్టు సీరలు ఏవో తెస్తాం అనుకుంటే వీడు వానపాములు పట్టుకొచ్చినామని చెప్పి విసిరేస్తామని చెప్పి తయారైతే ఓపిక్గా అలా చూసి ఊరుకున్న తర్వాత ఇప్పుడు ఏటైందంటే వాళ్ళ చేత నీరు పోసి వాళ్ళ చేత ఎరువు లేంచి ఎవరైతే తీసుకురాస్తారో వాళ్ళ చేత అంత నేర్పరుగా చెప్పి ఇంటి దగ్గర ఒక ఒక ప్లాను ఒక ఆలోచనతో చేస్తే ఈవేళ ఈ స్థాయికి వచ్చింది. ఆవేళ ఆవిడ విసిరిసినప్పుడు కూడా ఇంకొకటి చేసినా ఇంత స్థాయిలో రాదు. మనం ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. మీరు ఎలా ప్రచారం చేశారు? నేను మా దగ్గర ఎరువు ఉంది, మా వానపాము తయారు చేసి నా పొలంకి వేస్తున్నాను కాబట్టి బాగానే ఉంది. మీరు కూడా వేయండి, ఆరోగ్యాలు దెబ్బతుంటాయి. ఆరోగ్యాలు ఎందుకు దెబ్బతున్నాయి అంటే మనకి ఇది మామిడికాయలు కోసినటువంటి మామిడి పోత కోసమని
మామిడి చెట్ల కోసమేమో ఇది కొట్టారు. ఏది కొట్టారంటే మందులు కొట్టారు. ఆ మందులు కొట్టినప్పుడు ఆ కాయలు పిందులు పువ్వులు పూసి పిందులు అయ్యి కాయలు కాసిన తర్వాత ఆ కాయలనేమో పచ్చడి చేస్తాను, ప్రియా పచ్చడి. అవి అమెరికా పంపిస్తే కెమికల్స్ ఉన్నాయని తిరిగి పంపించాను ఇండియాకి. అంటే కెమికల్స్తో ఎవడు తయారు చేయ, రసాయనిక ఎరువులతో మీరు మాత్రం తయారు చేయకుండా, రసాయన మందుతో తయారు చేయకుండా, కేవలం సేంద్రీయ వ్యవసాయంలో చేయండి, మనుషులు మనం ఆరోగ్యంగా ఉంటాం. ముందు ముందు కాలం కూడా భూమి ఆరోగ్యం ఉంటే మనం ఆరోగ్యం ఉంటాం. దీని షార్ట్ వచ్చింది ఇంకోటి లేదు. ఎంత డబ్బు ఉన్నా డబ్బు తినం, ఎంత ఆస్తి ఉన్నా ఆస్తి తినం. నాకు జిల్లా నాకు జిల్లా అంతా ఉండాలంటే ఏం చేసుకుంటాం? ఆరోగ్యం పోయిన తర్వాత ఆరోగ్యం ముందు కాపాడుకొని ఏ పని చేయాలి. ఆరోగ్యం కాపాడుతుంటే మన భూమిని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే మనం ఏ పని చేయగలుగుతాం.